వైకాపా పాలనలో ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని కాకినాడ తెదేపా అభ్యర్థి కొండబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. తెదేపా హయాంలో టిట్కో గృహాలను కట్టిస్తే వైకాపా ప్రభుత్వం వాటిని పేదలకు ఇవ్వకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం కాకినాడ అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ బిల్లులు పెంచేశారండి. కిట్కు బిల్లులకి మీ టైంలో డక్ షోపాలు కట్టిన నీళ్లు అక్కడే ఉన్నా అవి కూడా ఇవ్వలేదండి. అదేవిధంగా అన్ని రేట్లు పెంచేశారు, ప్రజలకు భారం అయిపోయిందని చెప్పి ప్రజలే చెప్తున్నారు, ఆదరిస్తున్నారండి. ఒక అమ్మ 100,000 రూపాయలు కట్టింది, వస్తువులు తాకట్టు పెట్టుకుని కట్టాను, ఇల్లు అడితే రేపిస్తాను మాపిస్తాను ఇగో తాళం ఇచ్చేస్తాను అని చెప్పేసి తిప్పించుకుని 5 సంవత్సరాలు అయిపోయింది. అందరికి ఇల్లు ఇస్తున్నారు, ఎక్కడ ఇచ్చారండి, ఆమెకి ఇల్లు ఇచ్చారని పోని సరే కిట్కు బిల్లులు పక్కన పెట్టండి, ఒక ఇల్లన్న కట్టించి ఇచ్చారండి. దగా ప్రభుత్వం అమ్మే చెప్తుంది ఒక పక్కన కరెంట్ బిల్లు పెరిగిపోయింది, నిత్యావసర రేటు పెరిగిపోయింది, బతకడం కష్టం ఉంది, మళ్ళీ మీరే రాబాబా మీకు ఓటేస్తాను అమ్మకి ధైర్యం చెప్పాం, ఈ రోజున మేము వచ్చినండి ఇల్లు ఇస్తామని చెప్పి ధైర్యం చెప్పామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి అండి. 21 లక్షల ఇల్లు కిట్కు ఇల్లు కడితే కట్టిన ఇల్లు సరిగ్గా ఇవ్వలేకపోయారు, మీరు రంగులు మార్చుకున్నారు తప్ప ఇల్లు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి.